400 ఏళ్ల నుంచి నిజాం కాపాడిండు, చార్మినార్ చుట్టూతో కూడా నిజాం కట్టలేదు, ఇట్లా విధ్వంసం చేయలేదు ఆయన. రాజుండి కూడా ఓపెన్ ప్లేస్లో వదిలిండు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, సెక్రటేరియట్ గతంలో మీరు కూలగొట్టింది, లేకపోతే అసెంబ్లీ, రవీంద్ర భారతి, నువ్వు చుట్టూతో ఏవైనా చూడు, చాలా ఓపెన్ ప్లేస్లు విశాలంగా వదిలి చెట్లు మంచిగా పెంచి పచ్చని పార్కులు పెట్టి 3 అంతస్తులు 5 అంతస్తుల కంటే ఎక్కడ ఎక్కువ బిల్డింగులు కట్టలే. హైదరాబాదు చుట్టూతో 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. హైదరాబాదుని ఇట్లా విస్తరించాల్సింది పోయి మీ స్వార్థానికి ఇట్లా నిలబెడితే రేపు ఈ హైదరాబాదు మిగులుతుందా? నువ్వు నీ అయ్యా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అధికారంలో ఉంటారు, మీరు పోతారు. కానీ ప్రజలు 450 ఏళ్ళ నుంచి ఈ మహానగరంలో జీవిస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆకర్షణీయమైన పెట్టుబడులు, పర్యాటక కేంద్రము, ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ప్రపంచంలో ఉండే అన్ని రకాల జనాలు ఇక్కడ బ్రతకడానికి, జీవన ఉపాధి కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అట్లాంటిది ఇవాళ మీరు తండ్రి కొడుకులు కలిసి చేసే విధ్వంసము ఏమైనా న్యాయమా? దీని మీద చర్చ జరగాలి. రేపు మీడియా మిత్రులను 11 గంటలకు ఈ బిల్డింగ్ దగ్గరికి నేను తీసుకెళ్తా. రేపు ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర దీని పర్యటనకి వెళ్తాం. దయచేసి మీడియా మిత్రులారా రాండి. ఆ బిల్డింగ్ రోడ్డు మీదనే ఎట్లుందో చూడండి. కేబీఆర్ పార్క్ చుట్టూతో వాకర్స్ వస్తారు, 100 కార్లు నడవడానికి వస్తారు. 1000 మంది వాకింగ్ చేయడానికి వస్తే 1000 కార్లు వస్తాయి కేబీఆర్ పార్క్. ప్రతి మనిషి ఒక కారు వేసుకొని వస్తాడు. వాటికి అక్కడ పార్కింగ్ లేక ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఇంత విధ్వంసం జరిగింది. నమస్తే తెలంగాణ పేరు మీదనే 100 కోట్ల రూపాయల ఆస్తి 17.5 కోట్లకు చంద్రశేఖరరావు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నిజంగానే చంద్రశేఖరరావు, నేను కేటీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా, 40 కోట్లు ఇస్తే రాసి. కాబట్టి తెలంగాణ సమాజం, ముఖ్యంగా జంట నగర నివసించే ప్రజలు ఆలోచించేయండి ఏం జరుగుతుందో. ఎకరాకు గతంలో 100,000 నుంచి 125,000 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ వస్తే, ఇవాళ 500,000 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ ఇచ్చి ప్రపంచంలో ఎక్కడ లేదు, న్యూయార్క్ సిటీలో కూడా లేదు, ముంబైలో ల్యాండ్ తక్కువ కాబట్టి ముంబైలో పెద్ద టవర్స్ వచ్చినా ఇట్లా లేదు, ఏ నగరంలో లేదు. ఏమైపోతుంది ఈ నగరం? మీరు ఆలోచన చేయండి. ఇది రాజకీయపరమైన విమర్శ కాదు. ఈ నగరం బాగుండాలి, నగరంలో ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి, కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ ఉండాలని నేను కోరుకుంటున్నా. కాలుష్యం కూరల్లో కల్వకుంట్ల కుటుంబ స్వార్థానికి హైదరాబాదు మహానగరం బలైపోతుంది. వీటిని చూడండి. రేపు ఇది చూపిస్తా. రేపు జూబ్లీ చెక్పోస్ట్లో కేబీఆర్ పార్కుకు అవతల పక్కన ఆనాడు మేటాస్ అంటే సత్యం రామలింగరాజు, ఈనాడు మంత్రి బిల్డర్స్ పేరు మీదకి మారిన తతంగం అంతా కూడా నేను చూపిస్తా. ఇవాళ ఆన్లైన్లో ఏ డాక్యుమెంట్లు దొరుకుతలేవు, అన్ని సర్వర్లు డౌన్లోడ్ అని చూపిస్తారు. ఉదయం నుంచి ఒకటి 2 డాక్యుమెంట్లు ఫీజు కట్టి డౌన్లోడ్ చేసుకున్నాంటే కఠిన పైసలు అని అక్కడనే పోతున్నాయి. అది మాత్రం కుయ్య అంటలేదు, కయ్య అంటలేదు. దీని తర్వాత